సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మా ఎలక్షన్స్ అయిన తర్వాత దగ్గర నుండి మనం చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఎక్కువగా ట్రోల్స్ గురవుతుంది, అంటే ఎక్కువగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ వేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ సన్ ఆఫ్ ఇండియా సినిమా వచ్చిన అప్పుడు ఆ టైంలో కూడా చాలా అంటే చాలా ట్రోల్ చేశారు. అంటే ఎందుకని, అంటే ఒక సెట్ ఆఫ్ టార్గెటెడ్ ఆడియన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎందుకు మోహన్ బాబు గారిని ట్రోల్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చింది, అంటే ఎందుకు అది అంటే అది కావాల్సినవి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ బిహేవియర్ అది అలా చేయిస్తుందా? ఇది కేవలం వీళ్ళు చేతులారా చేసుకుంటుందండి. ఇప్పుడు చాలామంది అమెరికా వెళ్ళి వచ్చారు, కానీ మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడరు. అమెరికా వెళ్ళలేదా? వెళ్ళలేదు. అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు, చక్కగా హాయిగా మన 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 కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటారు. కానీ ఇది ప్రత్యేకమైన యాక్సెంట్. అలాగే ఇప్పుడు సబ్ మంచు విష్ణుని తీసుకుందాం. మంచు విష్ణు తీసుకుంటే ఏమని మాట్లాడతాడు ఆయన? టంగుటూరి వీరేశలింగం పంతులు అంటాడు. అంటే అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు అన్న బాగున్ను, కందుకూరి వీరేశలింగం అన్న బాగున్ను. మీరు ఇలా అంటుంటే ట్రోల్ చేయకపోతే ఊరుకుంటారండి. ఇకపోతే ఒక పాట ఉంది, ఆ పాటనేమో 80 లక్షలు అని చెప్పేసి మోహన్ బాబు చెప్తాడు సన్ ఆఫ్ ఇండియాలో. దాన్ని వెంటనే మంచు విష్ణు వచ్చేసేమో 1 కోటి 80 లక్షలు అంటారు. బయట వాళ్ళు అందరూ విమర్శ ఏంటంటే ఆ పాట 80 వేలు ఇచ్చేసేస్తారు, ఆ 50 వేలు ఇచ్చేసేస్తారు, 20 వేలు ఇచ్చేసేస్తారు అంటున్నారన్నమాట. ఇలాగ చులకనగా మాట్లాడడం వల్ల ప్రేక్షకులు వీళ్ళు చాలా తక్కువగా అయిపోయారు. రెండవది, మా ఎలా అంటే ఆ ఎలక్షన్ పోటీలో అదేదో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లాగా వాళ్ళు, నేను గెలిస్తే మాకు బిల్డింగ్ కట్టిస్తా, నేను గెలిస్తే అది కట్టిస్తా, నేను గెలిస్తే ఇచ్చేస్తా. ఇక్కడ వీళ్ళు కేవలం చేతులారా ఇచ్చిన అవకాశమే వీళ్ళకి. అందువల్ల ట్రోల్స్ అంటే ఒకప్పుడు దానికి తగ్గట్టుగా సన్ ఆఫ్ ఇండియా సినిమా ఘోరమైన ఫ్లాప్. ఆ థియేటర్లో ఒకలే ఉంటే ఇంకా షో వేయొద్దమ్మా, నువ్వు ఒకసే ఉన్నావు కదా, ఇంకా షో లేదేమీ లేదు, ఈరోజు షో ఆఫ్ చేసేస్తున్నావు అని చెప్పి చేతులారా షోలు ఆఫ్ చేసుకునేటువంటి కొన్ని రోజులు ఉన్నాయన్నమాట. అందువల్ల ట్రోల్స్ వేశారు. అంతేనా? అంటే మామూలుగా అయితే మోహన్ బాబు గారి రేంజు, ఆయన ఖ్యాతి అది వేరు ఉంటుందా? మోహన్ బాబు గారికి అంటే రేంజ్ మనం చెప్పుకోకూడదండి, ప్రేక్షకులు చెప్పుకోవాలి, బయట వాళ్ళు చెప్పు. కలెక్షన్ కింగ్ అని బిరుదు వచ్చింది కదా సార్, అది ఎలా వచ్చిందంట? కలెక్షన్ కింగ్ అని ఎప్పుడు ఇప్పుడు అది పెదరాయుడు ఆయా సినిమాలు ఆడుతున్నాడు, శ్రీరాములయ్య, రాములయ్య, పెదరాయుడు ఏవో ఇట్లాంటి రోజుల్లో కలెక్షన్ కింగ్ అని పేరు వచ్చింది. కానీ తర్వాత ఎక్కడొచ్చింది కలెక్షన్ కింగ్? ఎవరు ఇచ్చారా బిరుదు ఇంత కలెక్షన్ కింగ్? మనమే పెట్టుకుంటాం, ఎవరు ఇస్తారు? ఆయనే పెట్టుకున్నారంటారా? అంతే, ఇక్కడ ఇండస్ట్రీలో మనమే ఇన్ని బిరుదులు ఎవరు పెట్టుకున్నారు? ఇప్పుడు మామూలుగా మెగాస్టార్ గేమ్ అనేవాళ్ళు, సూపర్ హీరో అనేవారు, అది ఎవరు ఇచ్చారు? ఏదో జర్నలిస్ట్ మన చేత రాయించుకుంటారు ఫస్ట్, అదే ఆ బిరుదు మాకు ఫిక్స్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి వాళ్ళు పెట్టుకోకుండా జర్నలిస్ట్ చేత రాయించుకొని బిరుదు. అలాగే నేను ఒక చిన్న దరిద్ర బిరుదు ఇచ్చాను నేను సోన బాబుకి, హీ మ్యాన్ అని. అంటే అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. హీ మ్యాన్ అని సోన బాబుకి ఉన్నప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఉంటాయి నడభూషణ్ సోన బాబు సక్సెస్ అయింది. అలాగే ఎన్టీ రామారావు గారికి నటరత్న బాగా సక్సెస్ అయింది. నా ఎన్టీ రామనామేశ్వర నాగేశ్వరరావు గారికి నడ సామ్రాట్ బాగా సక్సెస్ అయింది. అలాగా తర్వాత ఇప్పుడు ఈ అవార్డులు ఇప్పుడు ఉన్నటువంటి అవార్డులు అన్నీ మారిపోతున్నాయంటే కేవలం వాళ్ళకి కావలసిన విధంగా పెట్టుకోవడం. మనం నిజాలు మాట్లాడుకుంటాం కనుక, మన మాట్లాడే ప్రేక్షకులకి అభిమానం కనుక చెప్తున్నా. మోహన్ బాబు గారు చాలా సీరియస్గా కఠినంగా ఉంటారు, అంటే ఆయన మనస్తత్వం అంతేనా, అంటే స్టార్టింగ్ నుండి అలాగే ఉండేవారా సార్? లేదు, మోహన్ బాబు అతిగా ఉండేవాడు, క్లోజ్గా ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు సోన్ బాబు ఉన్నాడు,
ఆయన ఎవరిని ఏమనేవాడు కాదు, ఎవరైనా ఏమని అంటే అంతే. ఈయన అలా కాదు కదా, ఈయన ఒకరిని అంటాడు, మా దాసరి గారు అసిస్టెంట్ మీ అందరూ ఉన్నాం కదా అందరినీ ఒరే అంటాడు. మరి నన్ను ఒరే అండు, నన్ను కానీ రాధాకృష్ణ కానీ ఒరే అండు, ఇమ్మంది అంటాడు. ఇమ్మంది అంటాడు, ఓకే. ఆ గారాడు ఏముంది అంటాడు అంతే, కానీ ఒరి అంట అంత అబ్రప్ట్గా ఒరి అండు. అది ఆ కోపిస్టి అంటారు, అది కోపం ఉంటుంది సహజంగాను అంతే. ఇప్పుడు ఇవాళ వారసులు అంత సక్సెస్ కాకపోవడానికి కారణం అంటే మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే వారసులకి మోహన్ బాబుకి వచ్చినంత అందం రాలేదండి. నెంబర్ వన్, మోహన్ బాబు చెప్పగలిగినంత డైలాగ్ చెప్పలేదండి. నెంబర్ టూ, మోహన్ బాబుకి యాక్టర్గా ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళకి లేవండి. మోహన్ బాబు కష్టపడి సంపాదించాడు, వీళ్ళకి అలా కాదు కదా. వీళ్ళు పెద్దలు అయ్యేసరికి కోట్లు ఉన్నాయి కనుక ఇవన్నీ కారణాలు అన్నమాట. వీళ్ళు యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేస్తారు, కానీ మోహన్ బాబులాగా మాత్రం యాక్ట్ చేయలేరు. అది ఇప్పుడు మొన్న మోహన్ బాబు గారు ఒక ఆయన ఫంక్షన్లో ఒక మాట అన్నారు, నన్ను అందరూ వాడుకుంటున్నారు, ఏ ఒక్కరు సహాయం చేయట్లేదు. మనం వాళ్ళు వాడు వాడుకుంటే మా వాళ్ళు మనల్ని వాడుకుంటారండి. నాగేశ్వరరావును వాడుకున్నావు, ఎన్టీ రామారావును వాడుకున్నావు, అతనికి అవకాశం ఉంది తిరిగి రాజ్యసభ మెంబర్గా చేశాడు, ఎవరు వాడు రజనీకాంత్ని వాడుకున్నావు, అవతల వాళ్ళు వాడుకున్నారా మనం వాడుకున్నారా మనం ఆలోచించుకోవాలి. నన్ను అందరూ వాడుకొని వదిలేశారంటే నిన్ను ఎవరు వాడుకొని వదిలేశారో చెప్పాలి. అది వదిలేశారని బ్లాంక్గా పెట్టకూడదు. నేనున్నాను అనుకోండి, నేను ఇంతమంది చేతుల్లో వాడుకోబడ్డాను, అనవసరంగా నేను అనాథం అయిపోయాను అని చెప్తే అర్థం ఉంది. ఆ పేరు చెప్పకుండా ఇంతమంది వాడుకున్నారు, నాకు అన్యాయం చేశారంటే ఏమిటి? ఆయన ఉద్దేశం జగన్. జగన్ ఎప్పుడు చంద్రబాబు నాయుడులో నాయుడు మీద చెప్పంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద చెప్పాడు మాట, దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు, వాళ్ళ నాన్న వెన్నుపోటు చూస్తే చేద్దాం, వెన్నుపోటు పూట పొడిచాడు, వాళ్ళ కుటుంబం అందరికీ వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది, అలా లక్ష్మీ పార్వతి ఏమి చెప్పంటే అది, జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పంటే అది, అయ్యే బాగాడు అక్కడ అంతే. వాళ్ళే మోసం చేశారంటారు ఆయన మాటల ప్రకారం. అంటే ఆయనకి ఆయన ఆశించిన పదవులు ఏమి రాలేదు కదా. ఆయన ఏమనుకున్నాడంటే ఇంకేముంది, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మనం వియ్యంకం కలిపామంటే మనం నెంబర్ టూ నెంబర్ త్రీ అయిపోతాం, మనకు ఎదురు లేదు అనుకున్నారు వాళ్ళకు. అది ఎదురు తిరిగింది, అది అది సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వలేదు, ఈయనకి ఇండస్ట్రీలో పెద్దగాను గుర్తించలేదు, ఈయనకి ఏ పదవి ఇవ్వలేదు, ఈయన ఆశించిన పని ఏ ఒక్కటి జరగలేదు. అది అందరితో వైరం పెట్టుకుంటారా సార్ ఇండస్ట్రీలో? ఇప్పుడు వైరం కాదండి, మనం ఒకటి ఆశిస్తామండి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకు నాకు 150 ఎకరాలు ఇచ్చారండి, నేనేం చేస్తానంటే ఆ 150 ఎకరాలతో నా తాలూకు ఆర్సి తీరదు, ఇంకో 100 ఎకరాలు ఎక్స్పెక్ట్ చేస్తానండి. వస్తే ఆ దేవుడు, లేకపోతే మామూలు. వీడు మోసగాడరా, చెప్పిన పని చేయుడు, ఆశించిన దాన్ని దేనికి కూడా ఇవ్వడు అనుకుంటారు. అది అంటే ఇప్పుడు అంటే మొన్న అంటే ఎప్పటి నుండో జరుగుతున్న విభేదాలు ఇది. మా ఎలక్షన్స్ ముందు కూడా చాలా బయటపడ్డాయి, లైక్ మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి విభేదాలు. అవును, అంటే మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి విభేదాలు ఇప్పుడు కాదండి. 75 ఇయర్స్ వజ్రోత్సవ ఫంక్షన్ జరిగినప్పుడు మెగాస్టార్కి ఏమో లెజెండరీ యాక్టర్ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చారు. అప్పుడు నా దాసరి నారాయణ రావు గారు ఉన్నారు. అప్పుడు మోహన్ బాబు వచ్చి నిజంగా ఏ ఆర్టిస్ట్కి కూడా అంత అవమానం జరగకూడదు, చిరంజీవికి విపరీతమైన అవమానం జరిగింది. ఏంటి లెజెండరీ యాక్టర్ అంటే చిరంజీవి ఒక్కడేనా, నేను కాదా, నాకు విద్యానికేతన ఉంది, 50 మందికి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, నన్ను అనరా ప్రెజెంట్ యాక్టర్ అని డైలాగ్ చెప్పడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు? ఆ మాట అన్నపూర్ణమ్మ చెప్పింది, నన్ను అనరా లెజెండరీ యాక్టర్ అని. ఇలాగా ఒక్కొక్కటి 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 మామూలుగా హెచ్చరిస్తూ ఆయన చెప్పేసరికి చిరంజీవి బరెస్ట్ అయిపోయాడు.
పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కౌంటర్ ఇచ్చారు, తమ్ముడు మోహన్ బాబు అన్నాడు కదా, అదే సందర్భం. దానికి మన చిరంజీవి బరెస్ట్ అయిపోయి, నేను ఒక 15 సంవత్సరాలు నేను ఈ పురస్కారాన్ని ముట్టుకోను, మళ్ళీ అప్పుడు కూడా మీరందరూ నన్ను మెగాస్టారు లెజెండరీ స్టార్ అని పిలిచినట్టయితే అప్పుడు తీసుకుంటాను, అంతవరకు ఇది ముట్టుకోనని చెప్పాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది. ఏదో మాట వరుసకి ఏదో టామ్ అండ్ జెర్రీ అనుకుంటారు, కానీ టామ్ అండ్ జెర్రీ ఎందుకు అనుకుంటారు, చాలా ఉంది, లోతైన ఎడబాటు ఉంది. కనుక అది మనం వాళ్ళగా ఫూడ్స్ లాగా చెప్పుకోవద్దు, వాళ్ళిద్దరికీ ఉంది. ఎందుకంటే ఆయన నాకు ఓ ముద్దు పెట్టుకున్నా, ఈయన్ని ఈయన ముద్దు పెట్టుకున్నా, అది ప్రపంచం కోసం, అది సినిమా నిజమైన మనస్ఫూర్తిగా పెట్టుకున్నది అయితే కాదు. అదే కాదు. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mee Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mee Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.